ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనం మహాభారతంలోని అనుశాసన పర్వంలో అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు వివరించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాలను, వాటి యొక్క అర్థాలను తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే సహస్రనామాలను అనునిత్యం పారాయణం చేయడం కష్టమయ్యే వాళ్ళకు వారు జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి, అనగా వారు ఏ ఏ నక్షత్రాల్లో జన్మించారు, ఏ రాశికి సంబంధించిన వారో అనేటటువంటి వివరాలతో పాటు వారి జన్మ నక్షత్రాన్ని బట్టి పఠించవలసినటువంటి ముఖ్యమైన శ్లోకాలను, వాటి యొక్క అర్థాలను, అందులో భగవంతుని నామాలు ఎన్నున్నాయో చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు వీడియోలో ఆశ్లేష నక్షత్రం, అదేనండి డి డు డే డో అనేటటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యేవారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన వారు. క్రిందటి వారంలో కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రంలోని 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారని వివరించుకొని ఉన్నాం. అయితే వారు విష్ణు సహస్రనామ స్తోత్రాలన్నీ పారాయణం చేయడం వీలు కాకపోతే ఏ శ్లోకాలను ఎక్కువసార్లు పఠిస్తే ఉత్తమమో పెద్దల వాక్కుగా చెప్పబడి ఉందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోని చూద్దాం. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మరి కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే గనక విష్ణు సహస్రనామంలోని శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను. మరి సహస్రనామ పారాయణం ప్రారంభిద్దామా? కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో 33వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు పఠించడం ఉత్తమం. అయితే ఆ శ్లోకాలు ఏంటో ఒకసారి చూద్దాం. దానికి ముందుగా మనం ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలకు సంబంధించిన వారు ముఖ్యంగా ఆవేశపరులుగా, అదేవిధంగా ఇతరులచే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉండేవారుగా చెప్తూ ఉంటారు. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని పెద్దల వాక్కు చెప్పబడుతూ ఉంటుంది. అయితే విష్ణు సహస్రనామంలోని 3 నుంచి 36వ శ్లోకం వరకు, మరి ఆ శ్లోకాలు ఏంటో ఒకసారి చూద్దాము. ఈ శ్లోకాలలో భగవంతుని స్మరణ ఎలా ఉందో తెలుసుకుందాం. 33వ శ్లోకము, యుగాధికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజి ధనంతజి. ఇందులో భగవంతుణ్ణి 8 నామాల రూపంలో స్తుతించడం జరుగుతుంది. యుగాధికృత్ యుగారంభకుడు, యుగావర్త కాలచక్రాన్ని వర్తింపజేయువాడు, నైకమాయ అనేక మాయారూపాలు గలవాడు, మహాశనః కల్పాంతంలో సర్వాన్ని మృంగువాడు, అదృశ్య కనిపించనివాడు, వ్యక్తరూప వ్యక్తరూపుడు దర్శనమిచ్చువాడు, సహస్రజిత్ యుద్ధరంగంలో దేవతల శత్రువులను అనేక మందిని జయించినవాడు, అనంతజిత్ అన్ని కాలాలలో అంతటా అనంత శక్తిమంతుడై విజయాలను సాధించువాడు అని భావం. మరి 34వ శ్లోకం అయినటువంటి, ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహూర్ మహీధర. ఇందులో భగవంతుని నామాలు 11 ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇష్ట అందరికీ ఇష్టుడు, అవిశిష్ట వేరుగా లేకుండా అందరిలో అంతర్యామి అయి ఉన్నవాడు, శిష్టేష్ట జ్ఞానులకు ఇష్టుడు, శిఖండి నెమలి పించం శిఖపై దాల్చినవాడు, నహుష బంధించువాడు, వృష ధర్మస్వరూపుడు, క్రోధ క్రోధాన్ని హరించువాడు, క్రోధకృత్కర్త క్రోధ స్వభావులైన దైత్యులను అనగా దుష్టులను సంహరించువాడు, విశ్వబాహు విశ్వమే తన బాహువులుగా కలవాడు, మహీధర భూమిని ధరించినవాడు లేదా పూజలను స్వీకరించువాడు అని భావం. ఇక 35వ శ్లోకం, అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజ
అపాం నిధిరధిష్టాన మప్రమత్త ప్రతిష్ఠిత. భగవంతుని నామాలు 9 ఉన్నాయి, అవేంటో చూద్దాం. అచ్యుత, చ్యుతి లేనివాడు. ప్రతిత, ప్రసిద్ధి చెందినవాడు. ప్రాణ, ప్రాణశక్తి రూపంలో జీవులను నిలుపువాడు. ప్రాణదః, ప్రాణములు ఇచ్చువాడు. వాసవానుజ, వామనావతారంలో వాసవునకు అంటే ఇంద్రునికి తమ్మునిగా జన్మించినవాడు. అపాం నిధి, సముద్ర స్వరూపుడు. అధిష్టానం, అన్నిటికీ ఆశ్రయమై ఉన్నవాడు. అప్రమత్త, ప్రమత్తత లేకుండా ఉండువాడు, అనగా జాగరూకుడై ఉండువాడు అని భావం. ప్రతిష్ఠిత, తన మహిమ యందు తానే ప్రతిష్ఠితుడై ఉన్నవాడు. 36వ శ్లోకము. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురంధర. ఇందులోనూ భగవంతుని నామాలు 9 రూపాలలో స్తుతించడం జరుగుతుంది. స్కందః, అమృత రూపంగా ప్రవహించువాడు. స్కందధర, ధర్మాన్ని నిలుపువాడు. ధుర్యః, సమస్త భూతాల సృష్టి స్థితిలయల భారాన్ని వహించువాడు. వరదః, వరములను ప్రసాదించువాడు. వాయువాహనః, ఆవహుడు మొదలగు సప్త వాయువులను చలించునట్లు చేయువాడు. వాసుదేవః, సర్వభూతాలలో వసించి ప్రకాశించేవాడు. బృహద్భానుః, మహాతేజోవంతములైన కిరణాలు గలవాడు. ఆదిదేవః, దేవతలందరికీ మూల పురుషుడు లేదా సర్వానికి కారణభూతుడైన దైవం అని భావం. పురంధరః, దేవతల శత్రువులైన అసురుల పురాలను ధ్వంసము చేసినవాడు అని భావము. విష్ణు సహస్రనామంలోని 33 నుంచి 36వ శ్లోకం వరకు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువ సార్లు పఠించడం ఉత్తమమని పెద్దల వాక్కుగా మనం వివరించుకున్నాం కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ప్రతి కుటుంబంలో విష్ణు సహస్రనామ శ్రవణము పఠనం వలన వారి కుటుంబంలో సుఖశాంతులతో ఆర్థిక అభివృద్ధి ఆయురారోగ్యాలు పెంపొందించాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందిస్తారని భావిస్తూ ఉన్నాను. మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.